ఎందుకు బడగొడుతున్నారు? ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు. ఏయ్ బడగొట్టండి. ఏమనుకుంటున్నారయ్యా? మనిషికి కారణం చెప్తున్నారు, ఆమె అంటే పడగొడుతున్నారు. 50 కోట్లు తీసుకుని ఇంక మీద ఏ సమస్య రాదని చెప్పారు. ఇప్పుడు ఇదేంటయ్యా? సార్, ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్. కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను. ఈ లోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి. ఏ సార్, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది, ఏ బుద్ధిని మీరు ఇచ్చారు మీకు పర్మిషన్? నన్ను ఇది రాంగ్ ప్రాజెక్ట్, పర్మిషన్ ఇవ్వకూడదు. సార్, నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? అన్ని మెట్లు ఎక్కి దిగేశాం. టేబుల్ టేబుల్ కి, బెంచ్ బెంచ్ కి, అధికారి అధికారికి, మంత్రి మంత్రికి, వాడు వీడని అందరికి ఎంత దివాలో అంతా ఇచ్చేశాం. మీరు ఇచ్చింది ఆ ముఠాకి, ఆ మంత్రులకి. మేము ఫ్రెష్ బోర్డంత ఖర్చు పెట్టుకొచ్చాను అన్న. సీటు ఖరీదు, ఎలక్షన్ ఎక్స్పెన్స్, పబ్లిసిటీ ఎక్స్పెన్స్, ఎమ్మెల్యేలు కొనడం, కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? ఏలే సార్, 200 కోట్లు. అందులో 25% ఓ 50 కోట్లు మా సంక్షేమ నిధికి ఇచ్చేయండి, మిగతా ఏమైనా ప్రోత్సహం చేయడానికి పర్మిషన్ అడిగినా సారాగా పర్మిషన్ అడిగాను. గాంధీకి మండపం కట్టాలన్నా కూడా వీళ్ళు డబ్బులు అడుగుతారు. రే మామ నోడా, పర్మిషన్ ఉంటే కుదురుతుందా కుదరదా? మర్యాద మర్యాద. డబ్బులు తీసుకునే నీకు మర్యాద ఏంట్రా? ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బు ఇవ్వకుండా నువ్వు ఆ యూనివర్సిటీ ఓపెన్ చేయడం కుదరదు. ఇవ్వను ఒక్క పైసా కూడా. ఇవ్వను, నేను కోర్టుకు వెళ్తాను. కింద కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, అప్లెట్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అని ఈ దేశంలో న్యాయం అనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఉంటుంది. దాన్ని తప్పితీస్తాను. వెళ్ళి ప్రయత్నించు. ఏం శివాజీ, ఎలా ఉన్నారు? మీ యూనివర్సిటీ పిల్లల్ని ఎంతవరకు వచ్చాయి? ఏమైనా సహాయం కావాలంటే అడగండి. నువ్వే పెద్ద వర్షమయ్యా, పేడ పురుక్కన హీనమైన వాడు, నికృష్టమైన చదువుతాం. తప్పు తప్పు, ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్ లో మాట్లాడతాను. క్యాస్ట్ ఐరన్ కేసు గెలిచే తీరాలి. గవర్నమెంట్ మారితే వాళ్ళు పాస్ చేసిన జీవుని ఆర్బిటర్ గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా? తప్పు. ఏ కోర్టులోనూ చల్లదు. రేపు పొద్దున కోర్టు పోయి ఓ రిట్టు పడేసి ఆ స్టే ఆర్డర్ వికెట్ చేయిస్తా, లేదా స్టే ఆర్డర్ కే స్టే ఆర్డర్ తీసుకున్నావు? ఇది నా 25 ఏళ్ల ఆశయం, 20 ఏళ్ల శ్రమ. నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను. ఉన్న ఇల్లు, ఉన్న ఆస్తి అంతా తగ్గట్టు పెట్టాను. దీన్ని ఎలాగైనా మీరే కాపాడాలి. దిగులు పడకండి, అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టించి అప్రూవ్ అయిన తర్వాతే కదా స్టార్ట్ చేశారు. నేను చూసుకుంటాను. సుందరం సార్, ఫీల్డ్ సంగతి తర్వాత చూసుకుందాం, కొంచెం అడ్వాన్స్ ఇచ్చాడు మనం. ఎంత సార్? 20 లాక్స్. 20 లక్షల 200 కోట్ల ప్రాజెక్ట్ కాపాడబోతున్నానుగా. బ్యాంకులోనూ డబ్బు లేదు, ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా దాటేశాను. అడ్వాన్స్ నాకు ఆలోచుకోండి. ఏంటండి ఇది, ఈ రికార్డులో పెట్టారే? అయ్యయ్యో, మీరేం ఫీల్ అవ్వకండి. నేనెవరో పుట్టేటప్పుడు కార్లో పుట్టానా? చిన్న వయసులో చెప్పులు లేకుండా నడిచాను, బస్సుల్లో ప్రయాణించాను. మీరు ఈ కేసు గెలిపించండి, అచ్చాలు తీసుకోండి. శివాజీ, నువ్వెంతో ఆశపడి కొనుక్కున్న కారు ఇది. సార్, కావాలంటే నేను డ్రాప్ చేస్తా. వద్దండి, కూల్, నాకు నడక అలవాటే. మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. 16 శాఖలకు చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? అబ్జెక్షన్. లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు. మధ్యలో మాట్లాడకండి, మీ వాదన పూర్తి అయిపోయింది. 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా? నిజమే కానీ. మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. వారికి 50 కోట్లు లంచం ఇచ్చింది నిజమేనా? ఇచ్చాను. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. అపీల్ దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరు వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే. ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసింది ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. అందుకు గాను ఏ విధమైన నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించవలసింది.
చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో. మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ ఫైవ్ స్టార్ హోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చేసుకుని ఉండాల్సింది. పాపిస్టు విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకు చోదిలేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లు మోస్తారా లేక పాలుగాని పెతుకుతారా లేదా ఆటో నడుపుతారా? పోనీ నేను ఆర్టీసీ లో రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను, చేస్తారా? దానికి పూర్వానుభవం కావాలి. కూర్చున్న చోట ఒళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంది, చేస్తారా? మన జాతీయ వృత్తి. అయ్యో అన్ని 500 రూపాయల నోట్లే, చిల్లరుందా వేణు? ఇవ్వు. మా తల్లి జగన్మాత, వీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా. నా హస్తవాసి చాలా మంచిది, మొదటి పోని నేనే చేస్తాను. ముష్టెత్తుకుని బతికే ప్రాపర్టీస్, ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకు సరిపోదు సార్. వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయటే పోకూడదు. సారీ. మీ రోలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్. వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి. మాకే బాధ లేదు బాబు, నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు, పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం అది చెప్పెడదామని వచ్చాను. అలాగే బాబు, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. లేదు నాన్న, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. ఏం నువ్వు అనేది ఉమ్మాదేవి? నేను అప్పుడే చెప్పాను వద్దని, ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు. చూడండి నిశ్చితార్థానికి ఎంత పని అయిందో. రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్ కూడా చెప్పాడు. మీకేదైనా జరిగితే నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఏది ఊహ? పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది? కోటేశ్వరంలో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది? ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్ దట్. లేదండి, ఈ జన్మలో మనందరికీ పెళ్లి జరగదు. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా కోసం రాకండి. ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళు శివాజీ. లేదు, ఇదే నా ఊరు.
ఈ ఊరు వదిలికెళ్ళబడ్డావు. అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను. ఎలా శివాజీ? ఈ ఒక్క రూపాయి చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూలదారి. నా దారి దైవం నిర్ణయమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది. ఇక నే నడవబోయే దారి సింహపు దారి.